మీరు వనరులు, మీ రాష్ట్ర సంపదని, మీ రాష్ట్ర ఆలోచనలు అన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసి కోపిడి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గోపాల్. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి కూడా స్వాతంత్రం తీసుకొచ్చి మళ్లీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి ప్రజాస్వామ్య దేశం సాధించి పేదల కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు పెట్టి పేదలకు ఇల్లిచ్చి పేదలకు పెన్షన్ ఇచ్చి పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి పేదల పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పేదలందరికీ పనికొచ్చే విధంగా కావాల్సినటువంటి భూములన్నింటినీ కూడా భూసంపద తీసుకొచ్చి పంపిణీ చేసి పేదల నివాస ఉండడానికి కావాల్సిన విధంగా ఇందులో ఇచ్చి పేదల బిడ్డలు చదువుకోవడానికి కావాల్సిన విధంగా అనేక సంక్షేమ హాస్టల్ని పెట్టి ఆశ్రమ పాఠశాలను పెట్టి ప్రతి గ్రామానికి కనెక్ట్ ఇచ్చి ప్రతి గ్రామానికి భరించి ప్రతి గ్రామానికి వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి అత్యంత ప్రజాస్వామ్యంగా ప్రతి పౌరుడు కూడా గౌరవించేటట్టుగా లౌకికవాదంతో పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇంకొక పక్క. ఈ మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఈరోజు పోటీ చేస్తా ఉంటే ఒనుగోడు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా అనేక దశాబ్దాలుగా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అరచేతుల్లో పెట్టుకొని పోషిస్తూ కాపాడుకుంటూ ఈ రాష్ట్ర శాసనసభకి ప్రతి సందర్భంలో కూడా మంచి మెజార్టీతో గెలిపించి పంపించాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ప్రజలు ఈ బై-ఎలక్షన్ లో కూడా ఈ మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తా ఉంటే ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించినటువంటి ఇతర రెండు రాజకీయ పార్టీలు పక్కన పెట్టి నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సవర్తి గారిని గెలిపించాలనేటువంటి తపనతోనే ఇంతమంది ఇక్కడ కేవలం ఒక 300 మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు సమావేశం పెడితేనే